Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. AB Venkateswara Rao pai marosari suspension vetu. Senior IPS adhikari AB Venkateswara Rao tana suspension nu ettakelaku tolaginchukogaligaru. Supreme Court uttaravula meraku suspension no ettivestunnattu prabhutvam jeevo jari chesindi. Aithe ippudu jarigina badilillo matram ABV ki posting ivvaledu. కోర్టు ధిక్కరణ నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేస్తుందని, పోస్టింగ్ ఇచ్చే ఉద్దేశం ఉండకపోవచ్చేమోననే సందేహాన్ని రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏబీవీ సిఎస్కు ఇచ్చి 2 వారాలు దాటింది. సచివాలయానికి వెళ్లి సిఎస్ను కలిసిన ఏబీవీ మరోసారి కలవడానికి ప్రయత్నించగా ఆయన స్పందించలేదని సమాచారం. పోస్టింగ్ అంశం ప్రక్రియలో పెడతామని చెప్పారు, కానీ ఆయనకు పోస్టింగ్ ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదంటూ విశ్రాంత ఐపీఎస్ అధికారుల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజీ స్థాయి అధికారి పట్ల ఈ విధంగా వ్యవహరించడం సరికాదంటూ ప్రభుత్వానికి హితో పలుకుతున్నారు. సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడానికి ఏబీవీ సిద్ధమయ్యారంటూ వార్తలు రాగానే ప్రభుత్వం హడావిడిగా జీవో జారీ చేసి ఆ సస్పెన్షన్ను ఎత్తివేసిందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. 2 సంవత్సరాల సస్పెన్షన్ మినహా ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ నుంచి సర్వీసులోకి తీసుకోవాలంటూ ఆ ఉత్తర్వుల్లో ఉంది. అయితే సస్పెన్షన్ చేసిన రోజు నుంచే సర్వీసులోకి తీసుకోవాలని కోర్టు ఉత్తర్వుల్లో ఉన్నట్లు ఏబీవీ తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఆ 2 సంవత్సరాల సస్పెన్షన్ అలాగే ఉంది. సస్పెన్షన్ చేసిన రోజు నుంచి ఆయన సర్వీసులో ఉన్నట్లే లెక్క. ఆ ప్రకారం ఆయనకు రావాల్సిన జీత భత్యాలు, పదోన్నతి తదితరాలన్నింటినీ క్రోడీకరించి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అందుకు ఎంత సమయం తీసుకుంటారో తెలియదు, కానీ ఏదో ఒక కారణం చూపి ఆయనపై మళ్లీ సస్పెన్షన్ వేటు వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.